అక్కినేని యువ హీరో అఖిల్ ఓ సూపర్ డూపర్ హిట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా 3 సినిమాలు చేసినా ఆయన ఇమేజ్ ని స్టార్డమ్ ని పెంచే మూవీ ఒకటి రాలేదు. తొలి సినిమా అఖిల్, సెకండ్ మూవీ మజ్ను, థర్డ్ మూవీ హలో బాక్సాఫీస్ దగ్గర సోసోగా ఆడాయి. ఇలాంటి టైంలో ఆయన గతంలో బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేతులు కలిపాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇలాంటి టైంలో అఖిల్ ఆకలి తీర్చేలా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట హీరో నితిన్. తమ్ముడు అఖిల్ కోసం తానే మరోసారి నిర్మాతగా మారాలని భావించాడట. నితిన్ అఖిల్ బంధం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు బాగా క్లోజ్ గా ఉంటారు. నాగార్జున ఫ్యామిలీతో నితిన్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆ బంధమే నితిన్ అఖిల్ మధ్య కొనసాగుతోంది. దీంతో కెరీర్ లో ఓ హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ కి సాయం చేసేందుకు నితిన్ ఎంట్రీ ఇవ్వాలని భావించాడట. ఇప్పటికే పలు కథలు వింటున్న నితిన్ త్వరలోనే డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేయడానికి రెడీ అవుతున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడని తెలుస్తోంది. భీష్మ వంటి హిట్ తో నితిన్ ప్లానింగ్ మారిపోయింది. గతంలో ఏడాదికి 1-2 సినిమాలు చేస్తూ ఒకదాని తర్వాత మరో మూవీకి సైన్ చేస్తున్న నితిన్ చేతిలో ప్రెజెంట్ ఏకంగా 4 సినిమాలున్నాయి. వీటికి తోడు త్వరలోనే ఆయన మ్యారేజ్ ఉంది. ఇప్పటికే పెళ్లి పనుల బిజీలో ఉండాల్సిన నితిన్ ఊహించని ఉపద్రవం కారణంతో మ్యారేజ్ ని పక్కన పెట్టాడు. ఈ హడావిడి తగిన తర్వాత ఏ క్షణంలో అయినా పెళ్లికి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తన సినిమాలో మ్యారేజ్ మీదే ఫోకస్ పెట్టాలనుకున్నాడట ఈ యువ హీరో. అందుకే తమ్ముడు అఖిల్ కి అన్నయ్య నితిన్ సారీ చెప్పడం తెలుస్తోంది. తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు మంచి కథతో తమ్ముడితో సినిమా స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చాడట. గతంలో అఖిల్ తొలి చిత్రం కెరీర్ లాంచ్ ప్యాడైనా అఖిల్ ఇంట్రడక్షన్ మూవీ అఖిల్ ని నితిన్ నిర్మించాడు. అది డిజాస్టర్ గా నిలిచింది. నితిన్ కి ఏకంగా 20 కోట్ల వరకు లాస్ వచ్చిందనే ప్రచారం ఉంది. ఇది కూడా అఖిల్ సినిమాని నితిన్ పక్కన పెట్టడానికి మరో కారణం అంటున్నారు. మరి ఏది అబద్ధమో ఏది నిజమో తేలాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.